ఎందుకు రే కాల్ టాక్సీ? అన్నా, మీ బామ్మర్దికి నలుగురు మనుషులు తోడుగా పెట్టి ఈ కాల్ టాక్సీలో 2 రోజులు సిటీ మొత్తం ఎక్కడ ఆపకుండా తిప్పించామనుకో, ఇంకా చిల్లాగాడు చచ్చిలా పట్టుకోలేడు. చాలా బాగుంది. అవునన్నా, చాలా బాగుంది. ఏంటి బాగుంది? ఆ చిన్నగాడి ముందు మన ఆటలు ఏం సాగవు. నా మాట వినండి, నన్ను ఎక్కడికైనా ఫారెన్ పంపించండి, తప్పించుకోవడానికి అది ఒక్కటే మార్గం. నన్ను ఎక్కడికైనా ఫారెన్ పంపించండి. ఫారెన్ కి పంపు, ఫారెన్ కి పంపు అని మళ్ళీ మళ్ళీ కాల్ చేయొద్దు. నువ్వు పోతే నా చెల్లి ఆ బాబు సంగతి ఏంటి? చూడు, నువ్విక్కడే నా కళ్ళ ముందే నా చెల్లితో హ్యాపీగా ఉంటా. అందుకేం చేయాలో నేను చేస్తాను. ఈ బండి డ్రైవర్ ఎవర్రా? అడుగో ఆడే ఇలా. ఇదో వస్తున్నా. నమస్తే అన్న. రాయ్, ఎట్టి పరిస్థితుల్లోనూ బండి నాపద్దు. అర్థమైందా? అర్థమైందన్నా. ఎందుకు అర్థం అవదు అన్నా? నడిపే 2 రోజులకి 200 రోజులు కిరా ఇచ్చారు. 6 సంవత్సరాలు ఆటో నడిపిన అనుభవం ఉందన్నా మనకి. చూస్తారుగా నా టాలెంట్. కుక్కడపల్లి సర్కిల్ దగ్గర మనిషి ఉన్నాడు, అక్కడ పెట్రోల్ పోసుకో. ఓకే, ఓవర్. ఎలా పట్టుకుంటావు అన్ని? ఎక్కడున్నాడు కూడా తెలియదు కదా. వాడిని ఎలా పట్టుకోవాలో నాకు బాగా తెలుసు. ఈ కాల్ టాక్సీ ఐడియాలో వచ్చిందో కానీ భలే ఐడియా. అలాంటి ఐడియాలన్నీ ఇలా తినే వాళ్ళకే వస్తుంటాయి. మీ బావ సోమవారం మాత్రం కోర్టుకు రాకుండా చూసుకోండి. ఆ తర్వాత ఈ కేసు ఎలా డీల్ చేయాలో నేను చూసుకుంటా. వయసు బాణి హయ్యా హయ్యా.